నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న శ్రీ సిటీ డిఎస్పీ పైడేశ్వరరావు మీడియాకు తెలిపారు. స్వల్ప అవాంఛనీయ సంఘటనలు మినహా పట్టణంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తిగా అవడంతో పోలింగ్ ఆఫీసర్లు ఈవీఎంలు ప్యాక్ చేసి స్ట్రాంగ్ రూమ్ కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వెంకటగిరి నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక జరిగినటువంటి ఎన్నికలో చాలామంది అత్యధికంగా వారి యొక్క ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకునే విధంగా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాని సందర్భంగానే ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పటివరకు కూడా ఏవో కొద్దిపాటి చిన్న చిన్న తప్ప ఏమీ ప్రశాంతమైన వాతావరణం జరిగింది. కాబట్టి అయినప్పటికీ ఇంకా కొంతమంది మిగిలిపోయినటువంటి ఓటర్లకి ప్రొసీజర్ ప్రకారము ఇన్ టైంలో లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా డిప్పులు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ చేత కూడా ఓటు హక్కును వినియోగించుకునే ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం చేస్తూ జరుగుతుంది. కాబట్టి సహకరించిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్నీ కూడా సక్రమమైన అది నా సబ్జెక్ట్ కాదు. అది పర్సంటేజ్ పోలింగ్ ఎంతవరకు జరుగుతుంది ఐడియా? అది నేను అసెస్ చేసేది కాదు, అది ఓన్లీ రెవెన్యూ సైడ్. అంటే ఇప్పుడు జరుగుతున్న పోలింగ్కి ఇంకొంచెం టైమింగ్ మీరు ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు టైమింగ్ ఇవ్వగలుగుతారు? అంటే నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఇంకొక 1.5 అవర్ పట్టుద్ది. 1.5 అవర్ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. Thank you.